దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 121వ కీర్తన 2వ చరణము. యెహోవా వలననే మనకు సహాయము కలుగును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మహోన్నతుడగు యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. ఆపత్కాలములో ఆయనే మనము నమ్ముకొనదగిన సహాయకుడు. మనుషులు మనకు సహాయము చేసినట్లు ఉన్నను వారు చేసే సహాయములో ప్రతిఫలమును ఆశిస్తూ ఉంటారు. స్వార్థము లేకుండా ఎవ్వరూ మనకు సహాయమును చేయలేరు. ఒకవేళ మనకు సహాయపడినా అది పొందదగిన వారిలో అర్హతలు, యోగ్యతలను గమనిస్తారు. మరికొన్ని సందర్భాలలోనైతే మాట ఇచ్చి దానిని నిలబెట్టుకోలేక ఇచ్చిన మాటను కూడా తప్పుతూ ఉంటారు. అయితే మనము కష్టకాలములో ఉండి శ్రమకు తట్టుకోలేక మనమున్న దీనస్థితిని బట్టి మహోన్నతుడైన దేవునికి, మన కార్యమును సఫలము చేయగలిగిన యెహోవా దేవునికి మనము మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి నిశ్చయముగా మనలను కరుణించి మనమున్న శ్రమలో మనకు తోడుగా నిలిచి వాటన్నిటి నుంచి మనలను విడిపించి రక్షిస్తారు. మన కొరకు తన అమూల్యమైన నిర్దోషమైన రక్తమంతటినీ ధారపోసి తన ప్రాణమును సైతము క్రయధనముగా అర్పించిన యేసయ్య మనలను విడువక, ఎడబాయక సదాకాలము మనకు సహాయకునిగా మన చెంతను నిలిచి ఉంటారు. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడుగా ఉంటారో వారు ధాన్యులు. అట్టి గొప్ప దేవుడు నేడు మనకు సహాయకునిగా ఉండగా, మొదటిగా ఆ దేవుని సహాయము వలన మనము ప్రాకారములను దాటి వెళతాము. అంటే దాటలేని వాటిని దాటుకుంటూ, జయించలేని వాటిని జయించుకుంటూ, అసాధ్యమైన కార్యములను సుసాధ్యపరచుకుంటాము. రెండవదిగా, మనము బలహీనులమనియు యుక్తముగా ఎలాగున ప్రార్థన చేయాలో మనకు తెలియదని ఆ ఆత్మ దేవుడు తానే మన పక్షముగా తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మన నిమిత్తము విజ్ఞాపనమును చేయుచున్నారు. ఆయన మన కొరకు విజ్ఞాపనమును చేస్తున్నారు కాబట్టే మన ప్రార్థనలన్నిటికీ జవాబు వస్తుంది. దయాళుడైన దేవుడు ఎబెనెజరుగా మనకు సహాయమును చేయాలంటే లోకమును, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించి మన పూర్ణ హృదయముతో ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుచు పరిశుద్ధమైన ప్రవర్తనను కలిగి జీవించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మాకు సహాయకునిగా నిలిచి ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ దీవించునుగాక.